హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవికా క్యూటీ డబల్ వన్ ఫైవ్ సో అయితే ఈ వీడియోలో నేను నా కిచెన్ అయితే ఆర్గనైజేషన్ అయితే చేసుకోబోతున్నాను అండ్ అలాగే నా కిచెన్ని ఇంకొంచెం డెకరేట్ అయితే చేయబోతున్నాను సో ఇంట్లో ఉండే వాటితోనే కొంచెం చిన్నగా అయితే డెకరేట్ అయితే చేద్దామని అనుకుంటున్నాను సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వర్క్ అయితే చూసేయండి సో ఫ్రెండ్స్ మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఇంకా అండ్ అలాగే ప్రీవియస్ వీడియోలో మీకు ఏమైనా యూజ్ అవుతున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు నా కిచెన్ అయితే ఇలా ఉంది ఇంకా నేను సర్దగా చాలా డేస్ అయితే అవుతుంది సో అందుకోసమని ఇలా ఉంది ఇంకా నేను ఇలా నీట్ గా పెట్టుకుందామని చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను కానీ సో నేను ఇంకా ఇవాళ టైం కుదిరిందనమాట ఇంకా చూసుకోవచ్చు కిచెన్ అయితే ఇలా ఉంది ఇంకా నేను క్లీన్ చేశాక ఆర్గనైజ్ చేశాక ఇలా ఉంది అనేది అయితే చూపిస్తాను సో ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే లేట్ చేయకుండా కిచెన్ లో ఉన్న అన్ని ఐటమ్స్ అయితే తీస్తున్నాను అనమాట ఇంకా కిచెన్ అంతా ఖాళీ చేయాలి కదా సో ఇంకా కౌంటర్ టాప్ అయినా ఇంకా అలాగే పైన షెల్ఫ్ లో ఉన్న డబ్బాలని కూడా తీసేస్తున్నాను నేనైతే వన్ వీక్ ఒకసారి అయినా కిచెన్ అయితే క్లీన్ అయితే చేసేసుకుంటానండి కాకపోతే ఇంకా ఆర్గనైజ్ చేయక చాలా డేస్ అవుతుంది కదా సో అందుకోసమని వీడియో అయితే చేస్తున్నాను ఇంకా ఇక్కడ వీడియోలో చూసుకోవచ్చు ఇంకా ఎక్కడ కూడా అసలు ఏం వస్తువులు లేకుండా అన్ని అయితే తీసేసాను అనమాట ఇంకా షెల్ఫ్ లన్నీ కూడా ఖాళీ అయిపోయి ఇంకా కింద ఉన్న బోర్ అని కూడా తీసేసాను ఇంకా ఇప్పుడు చీపురుతో అయితే షెల్ఫ్ అన్ని కూడా దులుపుతున్నాను షెల్ఫ్ లో ఉన్న డస్ట్ అయినా ఇంకా ఇదంతా కూడా ఇంకా చీపిడితో అయితే దులపడం అయితే స్టార్ట్ చేసేసాను అనమాట ఇంకా ఇక్కడ విండో దగ్గర కూడా కొంచెం బూజులాగా పట్టిపోయింది అనమాట సో ఇంకా దాన్ని అంతా కూడా క్లీన్ అయితే చేసేస్తున్నాను ఇంకా కొంచెం క్లీన్ అయిపోయిన తర్వాతకు కింద అంతా చెత్త దుమ్ము పడింది కదా సో దాన్ని కూడా క్లీన్ అయితే చేసేస్తున్నాను సో కిచెన్ని నార్మల్గా సర్దుకోవచ్చు బట్ ఇలా అన్నీ తీసేసి ఇంకా అంతా ఊడ్చేస్తే ఇంకా చెత్త కూడా అంతా పోతుంది కదా సో అందుకోసమని ఇంకా ఒక్కొక్కటిగా అన్నీ కూడా క్లీన్ అయితే చేసేస్తున్నాను సో ఫ్రెండ్స్ ఇంకా నా వీడియోస్ కనుక ఇంట్రెస్టింగ్గా లేకపోతే మీరు స్కిప్ అయితే చేయొచ్చు అనమాట సో నేను వీడియోస్ అయితే తీస్తున్నది ఇంట్లో ఉండే ఆడవాళ్ళ కోసం అనమాట ఇంకా కొంచెం టిప్స్ అయినా ఏమైనా నాకు తెలిసినవి ఏమైనా వీడియోలో చెప్తే వాళ్ళకు కూడా యూజ్ అవుతాయి అనేసి నేనైతే చెప్తున్నాను సో మీకు యూజ్ అవ్వనట్లు అనిపిస్తే స్కిప్ అయితే చేసేయచ్చు అనమాట ఇంకా ఇక్కడ కౌంటర్ టాప్ అంతా కూడా క్లీన్ అయితే చేసేస్తున్నాను ఇంకా గ్యాస్ దగ్గర కూడా అంతా కడిగేసి వాటర్ ఉన్నాయి కదా సో వాటర్ నిట్ని కూడా క్లీన్ చేస్తున్నాను సో మొత్తానికి అయితే వంట రూమ్ అంతా కడిగేసాను ఇంకా ఆ తర్వాత అయితే పెట్టుకుంటున్నాను ఇంకా ఈ కిచెన్ ఆరిన తర్వాతకు ఇంకా నేనైతే స్టార్ట్ అయితే చేస్తానన్నమాట సర్దుకోవడం సో ఇదన్నమాట కిచెన్ క్లీనింగ్ అయితే అంతా అయిపోయింది ఇంకా అన్ని కూడా ఖాళీగా ఉన్నాయి కదా సో ఏ వస్తువు ఎక్కడ పెట్టాలి ఎలా సర్దుకోవాలనేసి నేను ఇంకా వీడియోలు అయితే చూపిస్తాను ఇదైతే ఇంకా స్టవ్ ఏరియా అన్నమాట సో ఈ ప్లేస్లో ఇదే ఉంటుంది ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు నేనైతే అన్ని బయట వేశాను కదా సామాన్లు అన్నీ ఇవ్వనమాట సో చాలా ఉన్నాయి ఇంకా ఇవన్నీ కూడా క్లీన్ చేసి ఇంకా ఒక్కొక్కటిగా షెల్ఫ్ లో అయితే సర్దుకోవాలి ఇంకా లేట్ చేయకుండా ఇంకా ఈ డబ్బాలన్నీ ఉంటాయి కదా సో మనం డైలీ యూజ్ చేసే ఉప్పు కారం పసుపు డబ్బాలు సో వీటన్నిటిని కూడా క్లీన్ అయితే చేసేస్తున్నాను ఇంకా వీటిలో అయితే నేను కడగట్లేను జస్ట్ ఈ పైన డస్ట్ అంతా కూడా ఇలా క్లాత్ తో అయితే మొత్తం కూడా దులుపుకుంటున్నాను అనమాట గనక కిచెన్ క్లీనింగ్ అనేది మొదలు పెడితే గనక ఇంకా టైమే తెలీదు అనమాట అవర్స్ అలా గడుస్తూ ఉంటాయి కానీ పని చాలా లేట్గా అవుతుంది ఇంకా వీటి కోసం ఒకరోజు సపరేట్గా ఒక డేని అయితే కేటాయించాలి ఇంకా ఇవన్నీ దులుపుకున్నాక ఈ ట్రేలో అయితే ఈసారి నేను ఒక పేపర్ వేసి ఇలా కప్స్ ఇంకా అండ్ అలాగే బౌల్స్ ఉంటాయి కదా సో అవన్నీ అయితే నేను వీటిలో ప్లేస్ అయితే చేసేసుకుంటున్నాను సో ఇంతకుముందు వీటిలో కారపొడి డబ్బాలు ఉండే సో వాటిని తీసేసి ఇంకా ఈ ప్లేస్లో అయితే ఇవైతే అన్నమాట ఎందుకంటే ఇవన్నీ పగులుతూ ఉన్నాయి ఎక్కడ పడితే అక్కడ పెట్టడం వల్ల సో ఈ డబ్బాలో వేసుకుంటే ఏంటంటే మనకు కావాల్సినప్పుడే ఇవైతే యూజ్ అయితే చేసేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ అయితే ఈ ట్రేలో అయితే ఒక కవర్ అయితే ప్లేస్ చేసేసుకున్నాను దానిపైన అయితే ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను ఇంకా చిన్న చిన్న వస్తువులు ఏమైనా కావాలంటే దొరకవు కదా ఇంకా అలాగే ఇందులో కిచెన్ క్లీన్ చేసే కర్చిప్స్ కూడా ఇందులో వేసుకున్నాను సో ఇంకా ఇలా పెట్టడం వల్ల ఆయిల్ అనేది కింద కారడకుండా ఉంటుంది అనమాట ఇంకా ఈ పోపుల డబ్బా కూడా ఇక్కడ పెట్టేసుకున్నాను అండ్ అలాగే ఈ షాపింగ్ బోర్డు కూడా ఇటు సైడ్ అయితే పెట్టేసుకున్నాను అనమాట ఇంకా ఈ షెల్ఫ్లో అయితే నేను డైలీ యూజ్ చేసుకునే వస్తువులన్నీ కూడా ఈ డబ్బాలో అయితే పెట్టేసి షెల్ఫ్ లో అయితే పెట్టేసుకున్నాను అనమాట ఇంకా ఇవి వచ్చేసి కార పొడి ఉప్పు డబ్బాలు ఇంకా ఇటు పక్కకు వచ్చేసి షుగర్ గోధుమ పిండి డబ్బాలు ఉంటాయి కదా సో అవన్నమాట ఇంకా ఇక్కడైతే అన్ని స్పూన్స్ ఇంకా గరిటెలు లాంటివి అయితే అన్ని కూడా ఇక్కడైతే పెట్టేసుకున్నాను ఇంకా షింక్ అయితే లిక్విడ్స్ ఇంకా డిష్ వాష్ లిక్విడ్స్ అన్నీ ఇక్కడ సెట్ చేసేసుకున్నాను ఇంకా ఈ విండోనైతే నేను కొంచెం డెకరేట్ అయితే చేసేసుకున్నాను ఇది వరకు కొంచెం ప్లెయిన్గా ఉండే అన్నమాట ఇంకా దీనికి ఒక కటన్ అయితే కట్టేసి ఇంకా పక్కకైతే ఫ్లవర్ వాసెస్ పెట్టాను ఇంకా ఇవైతే హాట్ షేప్లో అయితే ఇలా నేను రెడీ చేసేసుకున్నాను అనమాట పేపర్తో అయితే కలర్ పేపర్తో అయితే ఇలా రెడీ అయితే చేసేసుకున్నాను అనమాట సో చూడడానికి లుక్ అయితే బాగుంది ఇలా పెట్టడం వల్ల ఇంకా ఇంట్లోనే ఈజీగా అయితే ఇది చేసేసుకున్నాను అనమాట ఇంకా ఇది వచ్చేసి స్టవ్ ఏరియా అనమాట ఇంకా వచ్చేసి చిన్న చిన్న ఐటమ్స్ ఈ బాక్స్లో వేసుకున్నాను ఇంకా ఇక్కడ ఆయిల్ క్యాను పోపుల డబ్బా ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను ఇవైతే విస్తార రాకులండి సో వాటిని కొంచెం కట్ చేసి పేపర్ క్రాఫ్ట్ లాగా అయితే ఇలా చేసేసుకున్నాను సో చూడ్డానికి కిచెన్లో ఇవైతే లుక్ బాగున్నాయి ఇంకా పైన కూడా అంటించేదాన్ని కానీ ఇంకా అన్నీ లేవన్నమాట సో ఇంకా ఇందులో సో వచ్చేసి గ్రాసరీస్ అన్నీ వేసుకున్నాను అనమాట ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు ఉల్లిగడ్డలు అలాగే చిన్న చిన్న వస్తువులు ఏమైనా తీసుకొచ్చినప్పుడు తొందరగా అయితే అందులో వేసుకుంటాను ఇంకా వచ్చేసి కప్స్ బాల్స్ అన్నమాట సో చూడడానికి అయితే కిచెన్ అయితే ఇదన్నమాట సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇదైతే నా కిచెన్ అన్నమాట చాలా చిన్నగా ఉంటుంది బట్ దీని అయితే నేను మంచిగా ఆర్గనైజ్ అయితే చేసేసుకున్నాను ఇంకా ఏ వస్తువులు ఎక్కడ ఉండాలో అని అయితే నీట్గా అయితే సర్ది పెట్టుకున్నాను సో దీనివల్ల మనకు కొంచెం చికాగ్గా ఉండదు ఇంకా ఎక్కడ వక్కడా నీట్ గా ఉంటాయి ఓవరాల్ గా కిచెన్ లుక్ అయితే ఇలా ఉంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఒకసారి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్